శంకర భగవత్పాదులు అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. శివుడు 8 రూపములుగా ఉన్నాడు. ఏవి 8? 63 లీలామూర్తులు కావు. ఏదో ఊర్ధతాండవమూర్తి, నటరాజమూర్తి, భిక్షాటనమూర్తి అవి కావు. ఇక్కడ ఆయన చెప్తున్నది భూమి శివుడు, అగ్ని శివుడు, నీరు శివుడు, వాయువు శివుడు, ఆకాశము శివుడు, సూర్యుడు శివుడు, చంద్రుడు శివుడు, నేను నేననుకుంటున్న జీవుడు శివుడు. ఇవి కాక ఇంకొకటి నాకు చూపించండి 9వది. ఈ 8 కాకుండా 9వది ఒకటి ఉందండి అని చూపించడానికి ఏమీ లేదు. ఈ 8గా శివుడు వస్తే దాన్ని అష్టమూర్తి తత్వము అంటారు. అష్ట అంటే 8, మూర్తి అంటే ఆ రూపమును ధరించుట. మూర్తి అని నేను అన్నాను అనుకోండి, దాని అర్థం ఏమిటంటే ఒకటి అనుభవంలోకి వస్తుంది కానీ దానికి ఒక రూపం ఉండదు. అది రూపంగా వచ్చిందనుకోండి మూర్తివంతమైంది అంటారు, అంటే ఒక రూపాన్ని పొందింది అంటారు. ఒక రూపాన్ని పొందితే అది మూర్తి. మనం చూడండి లోపలికి వెంకటరమణమూర్తి అండి, విష్ణుమూర్తి అండి అంటాం. విష్ణుమూర్తి అండి అంటే విష్ణువు అంతటా వ్యాపించినవాడు, ఇదిగో ఇలా రూపాన్ని పొందాడు, పొందితే మూర్తి అయ్యాడు. పృథివీ భూమి అన్నాను అనుకోండి, భూమి అంటే ఇదంతా భూమే కానీ దీని యందు భగవత్ సంబంధమైనటువంటి కొన్ని విభూతులు ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు లేవనుకోండి అసలు మనం ఎవ్వరం నిలబడడం అనేటటువంటి మాట ఉండదు. ఈ విభూతులన్నీ కలిపితే అది శివుడై నిలబడతాడు. అప్పుడు అలా మీరు అవన్నీ విన్న తర్వాత అబ్బా అలా ఒక్కసారి చూడాలనుంది అని మళ్ళీ వచ్చారనుకోండి, ఒక రూపంగా చూడాలని మళ్ళీ అన్నారనుకోండి, అప్పుడు పృథివీలింగం, కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఈ 8 లింగస్వరూపాలయ్యి ఉంటాయి. దాని దగ్గరికి వెళ్ళడం అంటే అంతటా ఉన్న ఆ లక్షణానికి పూజ చేయి. ఇప్పుడు మీరు చూడండి కాంచీపురంలో పృథివీలింగం అని నేను అన్నాను అనుకోండి, కేవలము పృథివీ అంటే భూమి అంటే ఈ మట్టి అని కాదు, దీనికి కొన్ని ప్రత్యేక విభూతులు ఉన్నాయి. ఈ ప్రత్యేక విభూతులు ఉన్నాయి కాబట్టి దీన్ని భూమి అని పిలుస్తారు. అసలు దీనికి భూమి అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఇది నీటి ఎందు పుట్టింది కనుక. ఇది నీటిలో తేలుతూ ఉంటుంది, అందుకే కదా ఒకనకొకప్పుడు హిరణ్యాక్షుడు తీసుకెళ్ళి దీన్ని ముంచేస్తే ఆ కోర మీద పైకి తేల్చాడు స్వామి. దీన్ని నీటి నుంచి వచ్చింది కాబట్టి దీనికి భూమి అని పేరు. అలాగే అనంత అని ఒక పేరు. ఇది ఎంత ఉన్నది అని నేను అడిగాను అనుకోండి, మీరు వెంటనే కొలత వేసి ఇది ఇన్ని మైళ్ళు ఉంటుంది అని చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు. ఇన్ని మైళ్ళు ఉన్నది అని ఒక చోట నిలబడి అక్కడి నుంచి ఎంత మొత్తం పృథివీ, ఇక్కడి నుంచి భూమి ఎంత దూరం ఉంది అంటే చెప్పడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు. అందుకే అంత విశాలమైనటువంటి స్థితిలో ఉంటుంది కాబట్టి దానికి అనంత. ఇది భగవంతుని యొక్క అనుగ్రహం చేత అలా తయారైంది. ఇది అలా అనంతంగా లేదనుకోండి ఇన్ని ప్రాణులు ఎలా పడతాయి? అసలు ఎక్కడ ఉండాలి? ఉండడం కుదరదు. ఒకవేళ ఉన్నా గాలి కదులుతుంది, నీరు కదులుతుంది, అగ్ని కదులుతుంది. నేను ఎండుకట్టెకి వెనక అంటించాననుకోండి అది కదులుతూ ముందుకెళ్ళిపోతుంది, ఆఖరి వరకు కాలిపోతుంది. ఆఖరణ వస్తువు అయిపోయిందనుకోండి, కాల్చబడుతున్న వస్తువు అగ్ని నిధనం అయిపోతుంది, ఆరిపోతుంది తనంత తాను. కానీ భూమి కదిలిందనుకోండి ఇక ఎవరైనా ఉంటారా? ఈ ఐశ్వర్యము ఐశ్వర్యము అని మనం దేన్ని పిలుస్తున్నామో అది ఉంటుందా? భూమి కాని కదిలిందా? అది పైన కానివ్వండి, సముద్రం లోపల భూమి కానివ్వండి, సముద్రం లోపల భూమి కంపించినా సరే ఉత్పాతములు ఏర్పడతాయి. ఈ భూమి కదలకుండా ఉండాలి, కదలకుండా భూమి అలా ఉండాలి. తన చుట్టూ తాను తిరగడం విడిచిపెట్టండి, కదలకుండా భూమి ఉండాలి. అలా ఉండేటట్టుగా చేసిన విభూతి మీరు నేను మాత్రం చేయలేదు. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం, చేసిన వాడు ఉన్నాడని నమ్మడం తప్ప వాడు లేడు ఇది ఇలా ఉంటుందని చెప్పరు, వాడు లేకపోతే ఇది ఇలా ఉండదు. కాబట్టి ఈ భూమి అచల కదలకుండా ఉంది. అది కదలకుండా ఉండడంలోనే
అసలు భవతి అంటే ఆ సంస్కృతంలో భవతి అంటే ఉన్నాడు. అసలు మనం ఉండడము, మన ఇల్లు ఉండడము, మన గొర్రె మేక ఆవు దూడ ఉండడము, భార్య పిల్లలు ఉండడము, ఇవన్నీ ఎక్కడున్నాయి? భూమి కదలకుండా ఉండడంలో ఉంది. భూమి కదిలిందా? ఇందులో ఎన్నుంటాయి ఎన్నుండవు ఎవరూ చెప్పలేరు. కాబట్టి అచల కదలకుండా ఉండాలి భూమి. ఇలా కదలకుండా భూమి ఉండేటట్టు చేసినటువంటి శక్తి ఏది ఉన్నదో అది శివుడు, అది అచల. అంతేకాదు విశ్వంభర అంటారు భూమిని. విశ్వంభర అంటే ఈ విశ్వాన్నంతటినీ కూడా భరిస్తుంది. నేను ఏడంతస్తుల మేడ కట్టాననుకోండి, దానికి పునాదిని ఎవరు భరించాలి? ఇంత పెద్ద భవంతి ఎలా నిలబడిందండి అని అడిగితే అంత పెద్ద పునాది కింద ఉందండి అంటాడు. కింద ఎందులో ఉంది? భూమిలో ఉంది. ఈ పునాదిని భరించింది, పునాది మీద భవంతిని భరించింది, ఈ రెండిటినీ భరించింది ఎవరు? భూమి భరించింది. అందుకే విశ్వంభర, విశ్వాన్నంతటినీ భరిస్తోంది కాబట్టి భూమి. నేను ఇంతకన్నా ఎక్కువ నేను భరించను అని అది ఒక నియమం పెట్టుకుంది అనుకోండి. ఇప్పుడు చూడండి, దేనికైనా కూడా క్యారీయింగ్ కెపాసిటీ అంటాం. ఏదో ఇంత భరిస్తుంది, ఇంతకు మించిది భరించదు అంటాం. ఇంతకన్నా భూమి భరించదు అని ఓ నియమం పెట్టాడనుకోండి పరమేశ్వరుడు. అసలు అంతకన్నా ఎక్కువ ఎక్కడ వస్తోందో బరువు ఎవరైనా చెప్పగలరా? ఎక్కడ ఎవడు ఏం చేశాడో, ఇంకో బరువు తెచ్చి వేశాడో? ఈ భూమి మీద, చాలా విశాలమైన భూమి మీద ఎవడో ఎక్కడో ఏదో బరువు వేశాడు. ఈ భూమి అకస్మాత్తుగా మునిగిపోయింది అనుకోండి. అయ్యి బాబోయ్, నేనేది అనే లోపల ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోతారు. కోట్ల కోట్లకి కోట్లు జీవరాశులన్నీ వెళ్ళిపోతాయి. అలా అనకుండా, నేను తర్వాత నాకు ఒక కొడుకు, నా కొడుకు ఓ కొడుకు, మనవలు ముని మనవలు, ఇంతమంది వచ్చినా, కొత్తగా ఇన్ని చెట్లు పుట్టినా, చెట్లకి కాయలు కాసినా, కొత్త కొత్త భవంతులు కట్టినా, ఏడే అంతస్తులు కట్టినా, 14 అంతస్తులు కట్టినా, భరిస్తున్నది ఎవరు? భూమే. అసలు అదే కాదు చమత్కారం. అసలు అలా నిలబడేదాన్ని కట్టడానికి ఆధారం ఏమిటి? భూమే. మట్టి కాల్చి కదా సిమెంట్ చేసి కడుతున్నాం. అందుకే పూర్వం ఒక లక్షణం ఉండేది, ఇది ఈశ్వరుడు, ఇది శివుడు, కాబట్టి దీన్ని కాల్చేవారు కాదు. అన్నిటికన్నా ప్రధానం ఏమిటంటే ఇది కాల్చేవారు కాదు. దీన్ని కాల్చడం ఒకప్పుడు దోషంగా భావించేవారు. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఎక్కడికి వెళ్ళినా కూడా పందిరి వేసిన చోట పాకలో ఉండేవారు అంతే. అందుకే పూర్వం పచ్చి మట్టితోటి మెత్తి ఆ ఇంట్లో కాపరం ఉండేవారు తప్ప మట్టి కాల్చి ఉండేవారు కాదు. ఈ జాతి మట్టిని ఎంత గౌరవించిందన్నదానికి నేను చెప్తున్నాను. అందుకే ఆఖరికి ఏదో శుభకార్యం చేస్తున్నాడు అనుకోండి, ఎన్ మృత్తికా ధననే పాపం అంటాడు. ఈ మట్టిని నేను కొట్టిన పాపం నాకు పోవాలి, నేను నడుస్తున్నప్పుడు తన్నాను ఆ పాపం పోవాలి, అప్పుడప్పుడు తవ్వాను ఇల్లు కట్టుకోవడానికి ఆ పాపం పోవాలి, నాగలి పెట్టి దున్నాను ఆ పాపం పోవాలి. ఆ పాపం పోవాలని మట్టి తీసుకొచ్చి పాలికల్లో వేసి మిదిపితే కరిగిపోయినట్టుగా గుండలా అయిపోతుంది కాబట్టి మృత్తిక అని పేరు భూమికి. అందులో మళ్ళీ ఆవు పాలు పోసి ఔషధులు వేసి మంత్రముల చేత అవి మొలకలెత్తేటట్టుగా చేస్తారు. ఆ పాలికలు సువాసనలకి ప్రదానం చేస్తారు. కాబట్టి మట్టిని అంత గౌరవించడం, దాన్ని శివతత్వంగా భావించడం, పరమశివుడిగా పూజించడం ఈ జాతి లక్షణం. అందుకే ఇక్కడ పృథివీ ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టలేదు. భూకంపాలవి రాకుండా ఉండడానికి కారణం ఏమిటంటే ఇది శివతత్వంగా శివుడిగా భావించి పూజించడం మనకు అలవాటు. కాబట్టి విశ్వంభర, ఈ సమస్త ప్రాణులను భరించగలిగినటువంటి శక్తికి భూమి ఎందున్నది, ఆ శక్తిని శివుడిగా భావించి పూజ చేస్తారు. ఇప్పుడు శివుడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. అలాగే మీరు చూడండి, భూమికి వసుంధర అని స్త్రీవాచకంగా ఒక పేరు భూదేవిగా. విశ్వ వసుంధర అంటే సమస్త ఐశ్వర్యము నిజానికి ఎక్కడుంటుంది అంటే దీని కడుపులోనే ఉంది. అందుకే మహదైశ్వర్యం అంతా ఎవరిది అంటే శివుడిది అంటారు. కారణం ఏమిటంటే సమస్త ఐశ్వర్యము ఇందులో ఉంది. నేను కారు కొనుక్కోవాలి, ఆ కారు తయారు చేసే ఇనుము ఎక్కడి నుంచి రావాలి? ఇందులోంచి రావాలి. కారు నడవడానికి పెట్రోల్ ఎక్కడి నుంచి రావాలి? ఇందులోంచి రావాలి. నేను ఇల్లు కట్టుకుంటే దానికి కిటికీ పెట్టుకోవాలంటే కలప ఎక్కడి నుంచి రావాలి? ఇందులోంచి వచ్చిన చెట్టులోంచి రావాలి. నేను వేడి నీళ్లు కాచుకోవాలంటే బొగ్గు ఎక్కడి నుంచి రావాలి?
ఇందులోంచి రావాలి. ఓ మ్యాంగనీస్ రావాలంటే, ఓ అబ్రకం రావాలంటే, చివరికి బంగారం రావాలంటే, వెండి రావాలంటే ఇందులోంచి, గనుల్లోంచి రావాలి. నమః శివాయ, నమః శివాయ.